దీన్ని ప్రతి ఇంజనీరింగ్ కాలేజెస్ లో కూడా. నవంబర్ 6వ తారీఖున ప్రారంభమైనటువంటి ప్రజా సంకల్పయాత్ర 280 రోజులు పూర్తి చేసుకుని దిగ్విజయంగా ఈరోజు 11 జిల్లాలు పూర్తి చేసుకుని 12వ జిల్లాలో విజయనగరం జిల్లాలో విజయవంతంగా జరుగుతుంది అనంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యులే కారణం అన్నటువంటి విషయాన్ని వేరే చెప్పనక్కర్లేదు. మనం ఏదైతే ప్రకటించామో నవరత్నాల్ని, ఆ నవరత్నాలన్నింటినీ కూడా మరింత ఇంప్రూవ్ చేసుకునేదానికి సిద్ధపడుతూ ఈ యొక్క ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతా ఉంది. అధికారంలోకి రాగానే ఆ సమస్యలకన్నిటికీ కూడా పరిష్కార మార్గం ఆలోచించి ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ప్రజా సంకల్ప యాత్ర చేపట్టడం జరిగింది. గోదావరి బ్రిడ్జ్ మీద దాటేటప్పుడు ఆ యొక్క అశేషమైనటువంటి ప్రజానీకం ఆయనతో కలిసి అడుగులు అడుగు వేస్తూ నడిచినటువంటి తీరు కూడా చాలా ప్రస్ఫుటంగా ప్రజలందరినీ కూడా ఆకర్షించుకుంది. చరిత్రలోనే ఒక చిరస్థాయిగా నిలబడిపోయేటట్టు విశాఖపట్నంలో గతంలో ఏ యొక్క మీటింగ్ కూడా ఇంత బాగా అద్భుతంగా జరిగింది అని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో కంచరపాడెంలో ఆయనకు ప్రజలు పట్టినటువంటి హారతి, అశేషమైనటువంటి స్పందన విశాఖపట్నం చరిత్రలోనే నిలిచిపోతుంది. దీనికి కారణం అంతా కూడా ఎవరో కాదు, మే నాయకులు కాదు, మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి సమన్వయకర్త, ప్రతి నియోజకవర్గంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా దీనికే ముఖ్య కారకులు అన్నటువంటి విషయాన్ని నేను చాలా సంతోషంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. మనం రాబోయేటటువంటి కాలంలో ఈ 7 నెలల కాలంలో ప్రతి ఒక్కరూ కూడా అహర్నిశలు కష్టపడి పనిచేసి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ మన ప్రియతమ నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలించేటటువంటి అవకాశం కల్పించాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.